నాగ చైతన్యకి బిగ్ షాక్ తగిలింది ఆయన లేటెస్ట్ మూవీ షూటింగ్ ఆగిపోయినట్లుగా సమాచారం అందుతుంది నిబంధనలు అతిక్రమించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది ఇక విషయంలోకి వెళితే వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య చైతన్య చిత్రం చేస్తున్నారు ఈ చిత్రం లేటెస్ట్ షెడ్యూల్ కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలో జరుగుతుంది చిత్రీకరణలో భాగంగా ప్రత్యేకమైన సెట్ వేశారు ఆ సెట్ లో వైన్ షాప్ సెటప్ కూడా ఉంది వైన్ షాప్ ఏర్పాటు చేయడాన్ని స్థానికులు అభ్యంతరం తెలిపారట అయితే కొన్ని పరిమితులు విధించి అనుమతిచ్చారట నాగ చైతన్య చిత్ర యూనిట్ ఆ పరిమితులు అతిక్రమించిన నేపథ్యంలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారట సంబంధిత అధికారులకి సమాచారం ఇవ్వడంతో షూటింగ్ అనుమతి రద్దు చేశారు దీంతో అర్థాంతరంగా చైతు మూవీ షూటింగ్ ఆగిపోయింది చేసేదేమీ లేక చిత్ర యూనిట్ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతుంది తమిళ దర్శకుడు వెంకట ప్రభు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ మూవీలో నాగ చైతన్యకి జంటగా కృతి నటిస్తుంది గత గతంలో వీరిద్దరు బంగారాజు చిత్రంలోనూ నటించారు సంక్రాంతికి కానుకగా విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది దీంతో మూవీపై అంచనాలు మరిన్ని పెరిగాయి ఇక నాగ గత చిత్రం థ్యాంక్ యూ డిజాస్టర్ అయ్యింది చైతు కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా రికార్డులు నెక్కింది విక్రమ్ కుమార్ దర్శకుడు కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని పూర్తిగా నిరాశపరిచింది ఈ సినిమా అవుట్ డేటెడ్ స్టోరీని అంతకు మించిన ఔట్ డేటెడ్ స్క్రీన్ ప్లే తో విక్రమ్ కుమార్ తెరకెక్కించారు రాజీ హీరోయిన్ గా నటించింది దీంతో వెంకట్ ప్రభు మూవీతో ఈ సినిమా విజయం చాలా అవసరం ఆమె గత మూడు చిత్రాలు ది వారియర్ మాచర్ల నియోజకవర్గం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి నిరాశపరిచాయి మూడు హ్యాట్రిక్ విజయాలు పూర్తి చేసిన కృతి హ్యాట్రిక్ ఫ్లాప్స్ కూడా కంప్లీట్ చేసింది దీంతో నాగ చైతన్య మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాలని ఆశపడుతుంది